హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జర్నలిస్ట్ విజయారెడ్డి సో ఇల్లు హైదరాబాద్ ఈ మహానగరంలో ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు ఉంటే బాగుంటుందనేసి ముఖ్యంగా సో మనం హైఫై ఫ్యామిలీలను పక్కన పెడితే దిగువ మధ్యతరగతి కుటుంబ సభ్యులకు ఒక నిజంగా చెప్పాలంటే అది ఒక అందని ద్రాక్ష ఒక డ్రీమ్ నేను ఒక ఇల్లు కొనాలి అనేది కాకపోతే అది ఎవ్వరికీ అందుబాటులోకి రావటం లేదు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనాలన్నా కూడా ఆల్మోస్ట్ డెబ్భై లక్షలకు పై మాటే ఇక త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే ఒకటి నుంచి రెండు కోట్ల వరకు ఉన్నాయి అసలు ఎందుకు ఈ పరిస్థితి ఉంది తీరా ఈ మహానగరంలో లక్షకు పైచిలుకు ఇల్లులు ఖాళీగా ఉన్నప్పటికీ ఎందుకు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి ఇల్లులు రావట్లేదు ఈ విషయాలన్నింటినీ అడిగి తెలుసుకుందాం మనతో ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రఘునాథ్ రెడ్డి గారు ఉన్నారు బోల్డ్ అని విషయాలు అంటే ఇల్లు కొనాలా వద్దా రెంట్ హౌస్లో ఉండాలా లేకపోతే ఈ డబ్బుల్ని ఏం చేయాలి ఇలాంటి ఎన్నో విషయాలను తను అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే అండి ఏంది సార్ ఇల్లులు ఈ మహానగరంలో దాదాపుగా లక్ష పైచలకు అంటే లక్ష నలభై వేల వరకు కొత్త ఇల్లు కట్టినవన్నీ కూడా ఖాళీలు ఉన్నాయంటున్నారు కాకపోతే ఏ డబుల్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కానీ త్రిబుల్ బెడ్రూమ్ మధ్య తరగతి వాళ్ళు అట్లా టచ్ చేయాలంటేనే భయపడుతున్నారు ఆ రేంజ్లో ధరలు ఉన్నాయి ఏంటి ఖాళీలకు ధరలకు మధ్యన ఎక్కడ కూడా పొంతన కనిపించట్లేదు ఒకటండి మీరు చెప్పింది వాస్తవము కామన్ మ్యాన్ కొనాలంటే కొలనే పరిస్థితిలో ఉన్నాడండి మీ అనాలిసిస్ అది దాని కారణం చూస్తే మనం గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి మనం కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మీకు త్రీ ఇయర్స్ బ్యాక్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ తీసుకోండి ఇప్పుడు రీసెంట్గా ఉన్న కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ తీసుకోండి దానికి కనీసం హండ్రెడ్ పర్సెంట్ పెరుగుదల వచ్చేసింది తర్వాత ల్యాండ్ కాస్ట్ తీసుకున్నప్పుడు కూడా మనకు ఉన్నటువంటి ల్యాండ్ కాస్ట్ మూడు సంవత్సరాల క్రితం ఎలా ఉంది ఇప్పుడు ఆల్మోస్ట్ అది డబుల్ ట్రిపుల్ అయిపోయిందండి దీనికి కారణాలు కూడా ఉన్నాయి మనం కంపేర్ చేస్తే ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా రెండు సార్లు రివైవ్ చేసింది ల్యాండ్ కాస్ట్ కూడా రివైవ్ చేసింది రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా పెంచేసింది అంటే వాళ్ళు పెంచింది ఒక సిక్స్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఉన్న దానికంటే ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ పెంచడం జరిగింది ఈ పరిస్థితిలో ఏంటంటే కస్టమరు ఎవరైతే కొనాలని అనుకున్నాడో ఈ కాస్ట్ పెరగడం వల్ల ఏమవుతుంది రీచ్ అనేది తగ్గిపోతుందండి సింపుల్ ఎలా ఉంటుందంటే మనకు ఇచ్చే ప్రోడక్ట్ ఏముంటుంది ల్యాండ్ కాస్ట్ ఎంత ఉంది కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత ఉంది ఆ లొకాలిటీలో ఒక ఏరియాకు ఒక ఏరియా కాస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అవి కలిపితే అతనికి ఉన్నటువంటి కంపెనీ ప్రాఫిట్ చూసుకొని అతను రేట్ పెడతాడు బిల్డర్ ఈ పరిస్థితి మీరు సింపుల్గా మీరు కామన్ మ్యాన్ కొనాలంటే సింపుల్గా ఆలోచించాల్సింది ల్యాండ్ కాస్ట్ ఏముందని మనం క్యాల్కులేట్ చేసుకోవాలి ఫస్ట్ ఈ ల్యాండ్ కాస్ట్ చూసుకుంటే సిటీలో మీకు ఒక ఐదు పది కిలోమీటర్ల రేడియోస్లో ఎక్కడపోయినా కానీ థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ నడుస్తాం ఈ కాస్ట్లో కామన్ మ్యాన్కు అపార్ట్మెంట్ రావాలంటే ఆయన ట్వంటీ కిలోమీటర్స్ దాటిపోవాల్సిందే కానీ సిటీలో ఆయనకు సాధ్యపడదు ఈ రెండు రీజన్స్ మూలన పరిస్థితి సో మరి ఇప్పుడు చూసుకుంటే దాదాపుగా ఈ టూ ఇయర్స్ కోవిడ్ పీరియడ్ ఒకటి ఇప్పుడు దాదాపు లక్ష అంటే కొన్ని ఉన్నాయి ఇప్పుడు మనం మై హోమ్ లాంటివి కావచ్చు లేదంటే ఆదిత్య హోమ్స్ కావచ్చు ఇలా అన్ని కూడా అది కోట్ల బడ్జెట్ తోటి వాళ్ళంతా కూడా ల్యాబ్ ఇష్యూ హైరేజ్ అపార్ట్మెంట్సే కడుతున్నారు సో ఇప్పుడు ఫ్లాట్స్ ఖాళీగా ఉన్నాయి దాని ఏజ్ పెరుగుతుంటే దాని వాల్యూ కూడా పడిపోతుంది కదా అట్లా నష్టాలు ఉండవు మరి మీరు అనే పాయింట్ కరెక్టే ఇప్పుడు ఏజ్ పెరుగుతుంటే వాల్యూ పడిపోద్ది అంటున్నారు మీరు ఇప్పుడు కొత్త కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ ఒకటి బిల్డర్ ప్రొఫైల్ ఒకటి దాన్ని మెయింటెనెన్స్ చేయడం ఒకటి ఈ మూడు పార్ట్స్ తీసుకుంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని బిల్డర్స్ పేరు చెప్పుకోకుండా మాట్లాడినా కానీ కొందరు బిల్డర్స్ ఏం చేస్తున్నారు పది సంవత్సరాల కింద కట్టిన అపార్ట్మెంట్ కూడా ఇప్పుడు కొత్త రేట్ కంటే ఎక్కువ రేటు కొని సెకండ్ హ్యాండ్ అపార్ట్మెంట్లు కొనుక్కుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఏరియాస్ ఉన్నాయి కొండాపూర్ ఉంది మాదాపూర్ ఉంది హైటెక్ సిటీ ఉంది కొన్ని ఏరియాస్లో అది పదిహేను సంవత్సరాల కింద ఉన్నటువంటి అపార్ట్మెంటే కానీ ఈరోజు ఆయన కొన్న రేట్ అప్పుడు ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ కొన్నాడండి ఇదే ఈరోజు కొత్త బిల్డర్ ఏం చేస్తున్నాడు పదివేల రూపాయలకు అమ్ముతున్నాడు కానీ ఆ రీసేల్ కూడా పదివేల రూపాయలకు పోతుంది అంటే ఏంటి రీజను ఆయన మెయింటెనెన్స్ బాగా చేస్తున్నాడు కాబట్టి మెయింటెనెన్స్ కరెక్ట్గా చేసుకుంటే ఏమవుతుందంటే క్వాలిటీ బిల్డర్ లైఫ్ స్టైల్ బిల్డింగ్ లైఫ్ స్టైల్ అనేది పెరిగిపోతుంది కాబట్టి ఇప్పుడు మీరనే పాయింట్లో చాలా వేకెంట్ ఉన్నాయి అని మీరు అనే పాయింట్ కరెక్టే అది ఇప్పుడు కుష్మన్ వేక్ ఫీల్డ్ కానీ నైట్ ఫ్రాంక్ కానీ రిపోర్ట్ చూస్తే ఎలా ఉంటున్నాయంటే ఇప్పటికి ఒక ఎనభై వేలు నుంచి లక్ష నలభై రెండు వేల వరకు డిఫరెంట్ సెగ్మెంట్లో ఖాళీగా ఉన్నాయండి హైదరాబాద్ కానీ బిల్డర్స్ ఏం చేస్తున్నారు వాళ్ళకి ఆప్షన్ లేదండి ఇప్పుడు ఏ పరిస్థితికి వచ్చిందంటే హైదరాబాద్ రియల్ ఎస్టేటు ఇప్పుడు మీరు లాంచ్ చేస్తున్నారు ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నారు ఇప్పుడు నేను ఆరు వేల ఐదు వందలు ఏడు వేల రూపాయలకు అమ్ముతాను అని మీరు రేట్ డిక్లేర్ చేశారు అది కంప్లీట్ అయ్యే వరకు ఎన్ని సంవత్సరాలు అండి మూడు సంవత్సరాలు పడుతుంది నాలుగు సంవత్సరాలు పడుతుంది ఆ టైంకి ఈ రేట్ సెట్ అవ్వదు కాబట్టి ఆయన ఈ రేటు అనౌన్స్ చేయలేకపోతున్నాడు కారణంగా కూడా చాలా లాంచెస్ ఇక్కడ కొత్త లాంచ్లన్నీ అయిపోయాయి వాళ్ళకు ఉన్నది ఒకటే ఆప్షన్ అండి ఎప్పుడైనా రియల్ ఎస్టేట్లో సప్లై డిమాండ్ అనేది చూసుకున్నప్పుడు మాత్రమే అతను సక్సెస్ఫుల్గా వెళ్తాడు నేను కడుతున్నాను హైరేజ్ డిమాండ్ ఉంది అంటే స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయి ఇప్పుడు హైదరాబాద్ లో కొంటారండి ఫర్ ఎగ్జాంపుల్ హై రైజ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు